హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ భవాని. నేను మీకు చెప్పాను కదా అరుణాచలం టెంపుల్ చూపిస్తానని. అరుణగిరి కొండ చూసారా, అది అరుణగిరి కొండ, అరుణాచలం తిరునామలై. ఇవాళ నేను ఆ గుడి దగ్గరికి వచ్చాను, గుడి దర్శనానికి వెళ్ళాము మేము. చూడండి, మా రూమ్ దగ్గర నుంచి అలా కనపడుతుంది గుడి గోపురం. ఇది అమ్మన్ని గోపురం అంట. మెడ ఎత్తి ఇలా పైకి చూస్తే ఆకాశాన్ని అంటిందేమో ఆ గోపురం అనేలాగా అంత హైట్ ఉన్నాయి. 4 గోపురాలు, చుట్టూ 4 సైడ్లు ఉన్నాయి. మేము వెళ్ళింది మటుకు అమ్మన్ని గోపురం అంట ఇది. లోపలికి ఈ ద్వారం నుంచి మేము లోపలికి వెళ్ళాము. నిజంగా ఆ గోపురం చూడ్డానికైనా 1 అవర్ టైం పడుతుందేమో, అంత బాగున్నాయి. అసలు నిజంగా మనం డైరెక్ట్ కళ్ళతో చూడాల్సిన టెంపుల్ అండి అరుణాచలం. నాకు చాలా చాలా బాగా నచ్చింది, అందుకే ఈ వీడియో నేను 12 మినిట్స్ పెట్టేశా. కానీ మీరు కూడా ఖచ్చితంగా చూడండి, ఓసారి వెళ్ళి దర్శనం కూడా చేయాలి. అలాంటి టెంపుల్ అరుణగిరి. ఇక్కడే కొండకు ప్రదక్షిణ చేస్తారు కదా అరుణాచలం కొండకు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అలా చిన్నగా లోపలికి వస్తూనే మళ్ళా ఆ గోపురం ముందర ఇంకో గోపురం ఉంది చూడండి. ఇది ఆ గోపురం కింద అలా గుడి చుట్టూ నందిలు మొత్తం. ఎంత ప్రశాంతంగా ఉందంటే కనీసం ఆ లోపల గుళ్ళో మనం తిరగడానికి జనం అంటే మనకు దర్శనానికి ఎక్కువ టైం తీసుకోకపోయినా తిరగడానికి 1-3 అవర్స్ పడుతుంది ఖచ్చితంగా అవన్నీ చూడడానికి. సో ఇలా లైన్లో వెళ్ళి చూడే గోపురాలు, నందులు, ఎన్ని నందులు ఎన్ని వినాయకులు ఉన్నాయో. చూడండి, నిజంగా మనము కెమెరాలో బంధించలేము. ఇది లోపల గోపురం చూడండి, స్ట్రెయిట్గా ఈ యాంగిల్లో పెట్టాను. ఇది అది అక్కడ కనబడుతుంది నంది. అది మన లోపల స్వామికి ఎదురుగా, గర్భగుడి స్వామికి ఎదురుగా ఉంటుంది అది. Thank you.
ఇక్కడ గణపతి కూడా మనకు చాలా ఫేమస్ కదా. చూడండి, ఇది మహాగణపతి. ఎంత పెద్ద గణపతులు ఉన్నారంటే లోపల గర్భగుడిలో స్వామివారి పక్కన ఉన్నారు. ఇది స్వామివారి గుడి పక్కన ఇది గణపతి. మొత్తం సింధూరం అంతా అద్ది స్వామిని చూడాలా. పెద్ద గణపతి, ఆయన ముందరంగా దనం పెట్టుకొని బాగా దర్శనం చేసుకున్నాం. చూడండి, నిజంగా ఆయన విఘ్నాలు లేకుండా నిజంగా అరుణాచల దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాను. ఇప్పుడు దండం పెట్టుకోండి. ఏవో జై భోలో గణపతి మహారాజ్కి అని గణపతి ముందర శిల్పం అది, అది పిల్లర్ ఆయన గుడి ముంద ఆయన ముందర. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి గుడి. ఎంత పెద్ద గుడి ఉందో నిజంగా. దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే లోపల నాకు చైనీ లేదు. లోపలంతా మనం కెమెరాలు నాట్ అలౌడ్, మనం స్వామివారి దగ్గర చేసేదానికి లేదు. సో నేను గణపతిని దర్శనం చేసుకొని అలా గణపతిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని చూడండి పిల్లలకి ఎంత బాగున్నాయో డిజైన్స్. అవి ఆ శిల్పాలు చూడండి. అలా దర్శనం చేసేసుకొని మళ్ళీ మేము కొద్దిసేపటికి బయటికి వచ్చి లోపల ఏం వీడియో తీయడానికి లేదండి. ఎందుకంటే నిజంగా ఇవి మన కళ్ళతో చూడాల్సినవి. లోపల గుడి, స్వామివారి మందిరం కానీ అమ్మవారి మందిరం కానీ, సో అక్కడ నేను తీస్తాననేసి స్వామి మేము నేను కెమెరాలు పెట్టినా నీ కెమెరా అవసరం లేదని చెప్పినాడు. అందుకు నేను అక్కడ తీయలేకపోయాను. అవి మన కళ్ళతోనే షూట్ చేసుకోవాలి లోపల మటుకు. సో ఇక్కడ నాకు చేతనైనంతా నేను ఇక్కడ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చినాము. ఇది ఇది ఉత్తర ఇది తూర్పు గోపురం. ఇప్పుడు మీకు కనపడేది మేము వచ్చింది ఉత్తరం గోపురం నుంచి, ఇది తూర్పు గోపురం. ఒక్కొక్క గోపురం మెడెత్తి పైకి చూడాల్సిందే. నందులు చూడండి, గుడి చుట్టూ నందులు, గుడి నిండా నందులు, గుడి నిండా గణపతులు, గుడి నిండా సుబ్రహ్మణ్య స్వామి, గుడి లోపలంతా శివలింగాలు. చూడండి ఎంత అసలు. ఇంకా ఆకాశాన్ని అంటిన గరుడ స్తంభం, ఇది అయ్యవారి గుడి. ఈ పక్కన ఉండేది అమ్మవారు. ఇక్కడ కొండ చూడండి, ఇక్కడ కన్నప్ప ఫోటో ఉంది చూడండి. కన్నప్ప ఫోటో కూడా ఉంది మనకి ఇక్కడ, కన్నప్పది విగ్రహం, భక్త కన్నప్ప గుడి కూడా ఉంది అక్కడ. అన్ని నందులు, ఎన్ని నందులు నిజంగా మన కళ్ళతో చూడాలా. నా చేతనైన కాడికి నేను షూట్ చేసుకొని ఏదో మీకు అలా చూపించడానికి ట్రై చేశాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నాది కామెంట్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ నొక్కండి. ఈ వీడియో చూస్తే మీకు కూడా అరుణాచలం కంపల్సరీ పోయి చూడాలంటే, చూడని వాళ్ళైతే చూడాలనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది, చాలా మంచి ప్లేసు. మేము చుట్టూ గిరి ప్రదక్షిణ కూడా చేశాను కానీ నాకు వీడియో తీయడానికి వీలవ్వలేదు. సో నేను మీకు చెప్పినట్టు అరుణాచలం చూపిస్తానన్నాను కదా, అలా అలా
చూస్తూ ఉన్నప్పుడే మా వారే ప్రసాదం పట్టుకుని వచ్చారు. ఇంకా నందికి ఎదురుగా కూర్చొని ప్రసాదం తింటూ నంది కళ్ళల్లో నుంచి శివుని చూస్తూ హ్యాపీగా చూసారా నంది. స్వామివారికి ఎదురుకుంటే నంది, ఆ నంది కళ్ళల్లోని శివుని చూస్తూ మేము ప్రసాదం తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉండే బెల్ సింబల్ నొక్కండి. నాకు వీలైనంత మంచి వీడియోస్ మీకు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్రసాదం తినబెట్టుకోండి. ఈ ప్రసాదం అరుణాచల శివ అరుణాచల.